రైతు అంటే మోసం తెలియనివాడు రైతు అంటే భూమినే నమ్ముకున్నవాడు రైతు అంటే దేవుని మీద భారం పంట పండుతుందో పండదో తెలియదు వస్తుందో రాదో తెలియదు లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు అయినా గుండె నిండా నిబ్బరంతో ధైర్యంతో దేవుని మీద భారమేసి భూమిలో దున్ని పంట పండించేవాడే రైతు ఆ రైతు పెట్టిందే మనకు అన్నం ఆ రైతు పెట్టిందే మనకు తిండి రైతే లేకపోతే మనమందరము మాడి మసైపోతాం అసలు సమాజమే ఉండదు అలాంటి వాడు రైతు కానీ ఈ రైతుకు మన రాష్ట్రంలో విలువ ఉందా ఈ రైతుకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవం గౌరవముందా ఎక్కడుంది ఈరోజు రైతులు సంవత్సరం మీద సంవత్సరము సీజన్ తర్వాత సీజను అప్పులు పాలయి పెరిగిపోయి అప్పులు పెరిగి 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 మోపెడయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎనిమిదేళ్లయింది కదా ఈ ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే పాపం ఎవరిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి సంతకం పెట్టలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఆ రోజు గ్రామంలో మా గ్రామాన్ని చేర్చండి మా గ్రామాన్ని చేర్చండి అని పోటీలు పడి మరి చేర్చుకున్నారు ఎందుకంటే పంట నష్టపరిహారం కూడా అంత గొప్పగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు వాస్తవం కాదా మరి ఆ రోజు అందుకే కదా వ్యవసాయం పండగ అయింది ఆ రోజు అందుకే కదా దేవుడు దయదలిచి అన్ని వానలిస్తే అంత పంటలు పండి వ్యవసాయం పండగయి రైతు రాజయ్యాడు మరి ఈరోజు రైతు పరిస్థితి ఏమిటి ఈరోజు రైతు ఎలా ఉన్నాడు కేసీఆర్ గారు చెప్తున్న మాట రైతులు కోటీశ్వరులయ్యారట రైతులు కార్లల్లో తిరుగుతున్నారట నిజమేనా రైతులు కోటీశ్వరులైతే అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారా రైతులు కార్లల్లో తిరుగుతే ఆత్మహత్యలు చేసుకుంటారా ఈ రోజు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులై కదా బాగా చెప్పే ఒక అప్పులై కదా మరి కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కదా చేశాడా కేసీఆర్ గారు రుణమాఫీ ఎంత మందికి చేశాడు మీలో ఎవరికైనా రుణమాఫీ అయిందా ఆ రుణం మాఫీ కాకపోతే ఆ వడ్డీ కూడా మీరే కడుతున్నారు కదా ఆ రుణం ఉండడంతో బ్యాంకులు కొత్త వడ్డీలు ఇవ్వడం కొత్త రుణాలు ఇవ్వడం లేదు మరి కొత్త రుణాల కోసం బయటికి వెళ్తున్నారు కదా బయట వల్ల రెండు మూడు రూపాయలు వడ్డీ పడుతుంది కదా అది మీరే కడుతున్నారు కదా అప్పులకు అప్పులు వడ్డీలకు వడ్డీ ఇదే కదా రైతుల బతుకు ఇదే కదా రైతుల బతుకు ఈరోజు ఏ విధంగా ఆదుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇంతమంది ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఏం చెప్పాడు కేసీఆర్ గారు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పలేదా ఎవరికి ఇచ్చాడు మూడెకరాల భూమి ఒక్కరికైనా ఇచ్చాడా మూడెకరాల భూమి ఎస్సీలకు ఎవరికి వచ్చింది ఎన్నిసార్లు దళితులను మోసం చేశాడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు మూడెకరాల ఇస్తానని మోసం చేశాడు అవును ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఎవరికైనా వచ్చిందా దళిత బంధు పది లక్షల రూపాయలు ఎవరికైనా వచ్చిందా అమ్మా మీకు మూడెకరాల భూమి ఇచ్చుంటే ఆ భూమి విలువే ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు అయితే అదే పదహైదు లక్షలో అదే ముప్పై లక్షలో విలువ చేసేది మూడెకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేసి మూడెకరాల భూమి ఇవ్వకుండా మళ్ళీ మిమ్మల్ని బోల్టా కొట్టించడానికి మళ్ళీ దళిత బంధు పది లక్షలు ఇస్తానంటున్నాడు భూమి విలువ ఎక్కువ పది లక్షలు ఎక్కువ భూమి ఇచ్చాడా భూమి మీద మాట నిలబెట్టుకున్నాడా మరి దళిత బంధు మాట నిలబెట్టుకుంటాడా మీకు మూడెకరాల భూమి ఇస్తే ఈరోజు పదహైదు లక్షలు ముప్పై లక్షలు ఆ భూమి విలువ చేసేది ఆ భూమిలో మీరు పంటేస్తే కనీసం ఎకరాకి లక్ష రూపాయలు సంపాదించినా కూడా మూడు 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 ఎకరాలకు మూడు లక్షలు సంపాదించినా కూడా ఏడేళ్లకు అదే ఇరవై లక్షలు అయ్యేది కదా అంటే కేసీఆర్ గారు మీకు ఎంత బాకీ ముప్పై లక్షలు భూమి విలువ ఇరవై లక్షలు పంట విలువ అంటే యాభై ఒక్క లక్ష విలువ ఆ యాభై ఒక్క లక్ష కేసీఆర్ గారు మీకు బాకీ పడ్డాడు మరి యాభై ఒక్క లక్ష కేసీఆర్ గారు మీకు బాకీ పడ్డాడు కదా పైసా అయినా ఇచ్చాడా ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు దళిత బంధు కింద పది లక్షలు ఇస్తాడట అది కూడా కలుపుకుంటే కేసీఆర్ గారు మీకు అరవై ఒక్క లక్ష రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డాడు కేసీఆర్ గారు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన కాలర్ పట్టుకొని నిలదీయండి కాలర్ పట్టుకొని అరవై ఒక్క లక్ష రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి నువ్వు ఇవ్వాలి ముందు డబ్బులు కక్కండి ఆ డబ్బులు కట్టినాక ఓట్ల కోసం రండి అని కేసీఆర్ పార్టీని నిలదీయండి దళితులను ఈరోజు ఘోరంగా మోసం చేశాడు గారు దళితులకు ఎక్కడైనా గౌరవం ఇస్తున్నాడా కేసీఆర్ గారు అసలు దళితులను మనుషులుగా చూస్తున్నాడా కేసీఆర్ గారు లేదు అసలు దళితులు గిరిజనులు ఆదివాసులు కేసీఆర్ గారి దృష్టిలో మనుషులే కాదు అసలు ఈ రోజు ఆదివాసులకు పోడు పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలైంది ఇన్ని ఎన్ని సంవత్సరాలైనా ఒక్క ఎకరానికైనా పోడు పట్టాలు ఇచ్చాడా కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను అధికారులు వస్తాము కుర్చీ వేసుకొని వచ్చి కూర్చుంటాము ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పాడు కేసీఆర్ గారు మరి ఎందుకు పరిష్కరించలేదు వచ్చి కూర్చోడానికి కుర్చీ లేక పరిష్కరించడే లేదా లేకపోతే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా లేకపోతే గారికి చేతగాక పరిష్కరించలేదా చేతగాక పరిష్కరించలేదు చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదు కేవలం మీ ఓట్లతో పని కేసీఆర్ గారికి ఓట్లు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాడు దొంగ హామీలు ఇస్తాడు ఓట్లు వేయించుకున్నాక వెళ్ళిపోతాడు రేవు దాటే దాకే ఓడమల్లన్న రేవు దాటినాక రేవు బోడమల్లన్న బోడి గుండు కొడుతున్నాడు కేసీఆర్ గారు అర్థమైతుందా అమ్మా అర్థమైతుందా తల్లి అక్క అర్థమవుతుందా అసలు పోడు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలైంది రాజశేఖర రెడ్డి గారు ఉండగా పోడు భూములకు పట్టాలిచ్చాడు అసైన్డ్ ల్యాండ్లకు పట్టాలిచ్చాడు ఎంతమంది దళితులు బాగుపడ్డారు ఎంతమంది ఎస్టీలు బాగుపడ్డారు దాదాపు ఆరు లక్షల ఎకరాల ఎస్సీలకు ఎస్టీలకు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేశాడు అంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం కదా మరి కేసీఆర్ గారు ఒక్క సెంటు భూమైనా భూ పంపిణీ చేశాడా ఒక్క సెంటు ఒక్క ఎకరా ఏ కుటుంబానికైనా ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు నిలబెట్టుకోలేదు